విందించిన మంత్రి కాలువ శ్రీనివాసులు. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లిం సోదరులు అల్లా ప్రసన్నత కోసం 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ పవిత్రంగా ఉంటారని, అటువంటి వారికి ప్రప్రథమంగా ఇఫ్తార్ విందివ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆదివారం షాదీఖానాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మైనార్టీలకు 1,102 కోట్ల రూపాయలు కేటాయించారని, విజయవాడలో 80 కోట్ల ఖర్చుతో 1.2 ఎకరాల్లో విస్తీర్ణంలో ప్రభుత్వం ముస్లింలకు హజ్ హౌస్ నిర్మిస్తుందన్నారు. ఈ ఇఫ్తార్ విందులో నమాజ్ ప్రార్థనలు, హలీం ఏర్పాటు, ఖర్జూరం, వివిధ రకాల ఫ్రూట్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆ తర్వాత మధ్య పడిపోయింది.